ఋషికొండ భవనాల్లో ఉండేందుకు గత సీఎం జగన్ ప్యాలెస్లా నిర్మించుకున్నారన్న ప్రచారంపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఋషికొండ భవనాలు జగన్ కోసం కట్టుకున్నారని ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఇళ్లలో గెస్ట్ హౌస్ ఉండాల్సిన కర్మ జగన్కు పట్టలేదని నాని తెలిపారు. విశాఖలో సొంత ఇల్లు కట్టుకొని జగన్ అక్కడికి వెళ్ళిపోతారని స్పష్టం చేశారు. జగన్ క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్నైనా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాటి విలువ ఎంత ఉంటుందో చెప్తే కట్టిస్తామని కొడాలి నాని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇస్తామని ఆ తర్వాత ప్రశ్నిస్తామని చెప్పారు. ఎన్డీఏ కూటమి నాయకులు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తమ కార్యకర్తలపై దాడులు చేశారని, బాధితులకు అండగా ఉంటామని కొడాలి నాని పేర్కొన్నారు. దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి మేము వస్తాను, వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత మంచి చేసి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించి మనం ఓడిపోయాము. ఇది ఒక మిరాకిల్గా ఉంది. దేశవ్యాప్తంగా కూడా మన దగ్గర ఆధారాలు లేవు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా మరి శకుని మాన ఎలా అయితే పార్టీలు ఎలా కావాలంటే అలా వేస్తారో అలా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కావలసినట్టు అక్కడ పార్టీలు పని అని చెప్పి మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాది కానీ అభిప్రాయం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ 6 నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి 9 నెలల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. ఎందుకంటే ఇవాళ చూసిన సూపర్ సిక్స్ అని పెట్టాడు. ఆ సూపర్ సిక్స్ లో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1500 పెన్షన్ ఇస్తానన్నాడు. రేపు 1వ తారీఖు ఇస్తున్నాడా? దాని గురించి మాట్లాడలా. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పాడు. దాని గురించి మాట్లాడలా. బస్సుల గురించి మాట్లాడలా. అదేవిధంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వర్గాలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ సిక్స్లో. దాని గురించి మాట్లాడలా. అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా. అదేవిధంగా ఇంకోటి 20 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈలోపు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్లో పెట్టాడు. మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతూ చూస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆహ్వానాన్ని ఏమీ చెప్పాడు, 1000 రూపాయలు ఇది పెంచింది. ఇప్పుడు వచ్చి 3000 ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఇస్తాయంటే ఇవి వచ్చి 1000 ఇచ్చాడు. మీరు అక్కడ 2000 ఇస్తాయంటే రేవంత్ రెడ్డి 4000 చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తానాడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు? రేపు 1వ తారీఖు ఇవ్వరా? కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు, చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికి నిన్నేమో పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం, మళ్ళీ గురువారం ఏమో అమరావతి వెళ్ళి వచ్చి అక్కడ ఎన్ని తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు కాలక్షేపం మాటలు ఊరికినే ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావడం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నావో స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరెవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా ఏం పీకలేదు. నేను కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు. ఇక్కడ మీరున్న సెక్యూరిటీ అంతా తీసేసి గన్మెన్ తీసేసి ఇంకా 15 రోజులు ఎలక్షన్ జరగలేదు, కమిటీ సిఫార్సులు రాలేదు. ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తీసేశారు కదా, తీసేసి ఎల్లో మీడియా కేడీ కెమెరాలు పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో గట్టి వెళ్ళాలి, వార్డు గట్టి వెళ్ళాలి, ఇవన్నీ కూడా వాళ్ళే చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవడు దొరికితే ఆ టార్గెట్, ఇటువంటి వాడికి భయపడే ప్రసక్తి లేదు. ఎవడెవడికి టార్గెట్, ఎవడెవడి చేతులు ఏం రాసి ఉందో అవన్నీ పైన ఉన్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు. ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుతానో చూద్దాం రాబోయే రోజుల్లో. అదేవిధంగా ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే